అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మీద ఉండవా ఏడున్నాయి ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా మీరు వాళ్ళ మీద ఏం కేసులు బుక్ అవుతున్నాయి ఇవాళ ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళు దినాం పొద్దున్న లేచి టీఆర్ఎస్ వాళ్ళని దిడతారు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు వాళ్ళ మీద ఒక్క కేసు అయినా కట్టారా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎప్పుడైనా కేసులు బుక్ చేసినా వాళ్ళు ఢిల్లీ లెవెల్లో కూడా వాళ్ళకి అన్ని తెలుసు కదా ఇలానే అమిత్ షా గారు దినాం వచ్చి మోడీ గారు వచ్చేసి బోత్ ఏ పూరా భ్రష్టాచారకా సర్కారే భ్రష్టాచారకా సర్కారే అని తొండ మోడీ గారు పదిసార్లు వచ్చి చెప్పారు ఆయన చేతున్న ఈడీ సిబిఐ ఉంది కదా మరి నువ్వు ఆయన కేసీఆర్ చేసిన అవినీతి మీద నువ్వు ఎందుకు సిబిఐ ఆ విచారణ ఎందుకు జరుపుతలేడు వేయొచ్చు కదా ఆయన ఒక నిమిషంలో పని ఆయనకు ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నది పది సార్లు వచ్చి చెప్పాను వీడ మరి నువ్వు ఎందుకు ఒకసారి కూడా కేసు కట్టి మరి ఇక్కడ మరి నువ్వు అది ఎందుకు చేస్తలేరు విచారణ ఎందుకు చేపిస్తలేడు సీబీఐ ఈడీఏ తోటి కానీ ఎన్ఐఏతోటి కానీ ఎందుకు చేపిస్తలేడు మరి ఎంతసేపు వచ్చి పబ్లిక్ ముందడు వచ్చి అన్ని డ్రామాలు చేసిపోతున్నాడు ఆయన కానీ బైరుపులో లేక పగటి బైరూపుల ఉంటారు కదా ఏ రాష్ట్రం పోతే ఆ డ్రెస్ వేసుకోవాలి సొంత తల్లి దగ్గర పోతే ఫోటోలు తీసి పెట్టుకుంటాడు కొడుకు తండ్రి తల్లి దగ్గర పోకపోతే ఎవరి దగ్గర పోతాడు పోయినప్పుడల్లా అది ఒక ఫోటో దానికి ఒక న్యూస్ తల్లి తల్లి ఆశీర్వాదాలు తీసుకున్న మోడీ తల్లి ఆశీర్వాదం తీసుకుపోతే ఎవరు ఎవరి ఆశీర్వాదాలు తీసుకుంటాడు దినా మీ డ్రామాలు చూస్తూ పబ్లిక్ కూడా దానికే పడుతుంది ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి పాదయాత్రను డిస్టర్బ్ చేసేందుకే ఇట్లాంటి రకరకాల ఎత్తుగా వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను ఒకటి చెప్తున్నా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ చూసినారు దాంట్లో కాంగ్రెస్ గెలిచింది గుజరాత్ అంటే వాళ్ళ సొంత రాష్ట్రము వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ ఎలక్షన్ చేసుకున్నారు హిమాచల్ తరహా దేశవ్యాప్తంగా బీజేపీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది కాబట్టే మా ఆఫీస్ మీద రేడ్లు జరిగినాయి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రతోటి బీజేపీకి టీఆర్ఎస్కి ప్రమాదం ఉంది కాబట్టే ఇట్లాంటివన్నీ చేసి రేవంత్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేదానికి మెంటల్లీగా ఆయనను బీకేసి చేసేదానికోసము ఇవన్నీ సృష్టిస్తున్నారు కాబట్టే ఆ రోజు ఈ సోషల్ మీడియా ఎపిసోడ్ తీసుకొచ్చి దానికి మా సీనియర్స్కి లింక్ పెట్టి ఆ సీనియర్స్ తోటి రేవంత్ రెడ్డి గారిని దిట్టించడం అనేది ఈ బీజేపీ వాళ్ళు బీజేపీ పోలీసు వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పింది కదా సివి ఆనంద్ గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిందట నీ గురించి కూడా పోస్ట్ పెట్టిండని ఏ పోస్ట్ పెట్టిండే మరి సివి ఆనంద్ గారు చెప్పాలి కదా విడుదల చేయాలి కదా ఎందుకు విడుదల చేస్తలేడు పోనీ కేసీఆర్ కవిత మీద కూడా మేము పోస్ట్ పెట్టినా అవి ఎందుకు విడుదల చేస్తలేడు పబ్లిక్ చూపియాలి కదా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే కదా ఎందుకు పెడతలేరు ఎవరైనా కానీ మన పబ్లిక్కి కదా ఆన్సరబుల్ ఉన్నది ప్రజల కోసమే కదా మేము అందరం ఉన్నది మరి ప్రజల కోసం చూపించాలి కదా మరి ఏం తప్పు అనేది కాబట్టి ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డి పాదయాత్ర నాప రేవంత్ రెడ్డి పాదయాత్ర అనుకో ప్రజలలో స్పందన ఉంటుంది ప్రభుత్వం వచ్చే పూర్తి పూర్తి విశ్వాసం ఉంటుంది కాబట్టి ఈ రెండు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మా కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళకి ఏదో సపోర్ట్ చేసి ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు రాజగోపాల్ రెడ్డి గారు అయితే శిశిధర్ రెడ్డి గారు అయితే శ్రవణ్ గారు ఇట్లాంటి కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఇవన్నీ డ్రామాలు స్టార్ట్ చేశారు